I'm Dr. Tulsi Priya. I'm a pediatric ophthalmologist, squint specialist and neuro ophthalmologist. So, ee roju manamu amblyopia gurinchi maatladukundamu. Amblyopia ante chinna vayasulo choopu sarigga develop kaanappudu choopu takku avutund anamata. Danini amblyopia antaru. Adi mari enduvalla avutundi ante ఒక్కొక్కసారి కొంతమందికి చాలా చిన్న వయసులో అద్దాల నెంబర్ వస్తుంది. అది వాడకపోవడం వల్ల పెద్ద అయిన తర్వాత అద్దాలు పెట్టినా సరే చూపు పూర్తిగా ఇంప్రూవ్ అవ్వదన్నమాట. దానిని మనం అంబ్లయోపియా అంటాం. ఒకటి కామన్ కాజ్ అంటే మనము ఎక్కువ చూసేది ఏమి అంటే ఎక్కువ అద్దాల నెంబర్ ఉండడం వల్ల, లేకపోతే కొంతమందికి పుట్టుకతో శుక్లము క్యాట్రాక్ట్ అంటారు కదా, అది ఉండడం వల్ల కూడా చూపించుకోపోవడం వల్ల, సర్జరీ చేయించుకోవడం వల్ల అంబ్లయోపియా వస్తుంది. లేదు అంటే మెల్లకన్ను, కొంతమందికి పుట్టుకతో మెల్లకన్ను ఉంటుంది, దానిని కూడా సరి చేసుకోకపోవడం వల్ల కొంతమందిలో అంబ్లయోపియా డెవలప్ అవుతుంది. అంబ్లయోపియా ఒక కంటిలో ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి రెండు కళ్ళల్లో కూడా ఉంటుంది. రెండు కళ్ళల్లో ఉన్నప్పుడు చాలా వరకు పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా కనిపించడం లేదని హాస్పిటల్కి తీసుకొస్తారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే అంబ్లయోపియా ఒకటే కన్నులో ఉన్నప్పుడు పేరెంట్స్కి తెలియదు, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కన్ను ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరిచి చూడరు కాబట్టి, అట్లాంటప్పుడు చాలా లేట్గా తీసుకొస్తారు పిల్లల్ని. సో మెయిన్ సింప్టమ్ ఇస్ లైక్ పిల్లలకి సరిగ్గా కనిపించదు, అప్పుడే మనం చెకప్కి తీసుకొస్తారు హాస్పిటల్. ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఎంత మనము త్వరగా దానిని మనము ఐడెంటిఫై చేస్తామో అంత ఎర్లీగా ట్రీట్ చేయాలి. లేట్ అయ్యే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ చూపు పూర్తిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో లెస్ దాన్ 8 ఇయర్స్ లోపల మనము డయాగ్నోస్ చేస్తే దెన్ ది రిజల్ట్ ఇస్ మచ్ బెటర్. సో ఇఫ్ సపోజ్ గ్లాస్ పవర్ ఉందనుకోండి, దెన్ వీ షుడ్ స్టార్ట్ గ్లాసెస్. లేదు క్యాట్రాక్ట్ అలా ఏదైనా డెవలప్ అయితే పుట్టిన పిల్లల్లో కానీ తర్వాత 3-4 ఇయర్స్ ఏజ్లో కానీ ఇమీడియట్ గా క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మెల్లకన్ను కూడా చాలా మంది చూపించుకోరు, అదృష్టం ఉంది ఎందుకు మనం చూపించుకోవాలి అనుకుంటారు. కానీ కొంతమందిలో మెల్లకన్ను ఉన్న వాళ్ళల్లో చూపు చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఎవ్రీబడి మెల్లకన్నుతో పుట్టిన ప్రతి వారు ఒకసారి కంటి చెకప్ చేపిస్తే మంచిది. ద యంగర్ ద బెటర్ అంటే ఎంత చిన్న వయసులో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చూపు అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో లెస్ దాన్ 8 ఇయర్స్ దట్ ఈస్ 8 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ పిల్లలకు ఛాన్స్ బెటర్ ఉంటుంది, అంటే చూపు పూర్తిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్. కొంచెం పెద్ద అయ్యాక వచ్చిన వాళ్ళకి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ట్రై అయితే చేయొచ్చు. సో అర్లీగా ఎప్పుడైతే అనుమానం వచ్చిన వెంటనే పిల్లల్ని తీసుకొస్తే మనం చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రీసెంట్ స్టడీస్ లో పెద్దవాళ్ళ మీద కూడా స్టడీస్ చేశారు. ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అయితే ఈ కొత్త స్టడీస్ లో ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అంబ్లయోపియా ట్రీట్మెంట్ వల్ల చూపు ఇంప్రూవ్ అవుతుందని రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈవెన్ ఫర్ అడల్ట్స్ పెద్దవాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంబ్లయోపియా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ స్క్రీనింగ్. సో పుట్టిన పిల్లల్లో ఎటువంటి కంటిలో డిఫరెంట్ గా ఉన్నా, అంటే కంటిలో వైట్ గా కనిపించిన మెల్లకన్నున్నా, లేదా బేబీ ఏజ్ అప్రోప్రియేట్ గా ఆ వయసుకు తగ్గట్టు చూడట్లేదు అని ఏ అనుమానం వచ్చినా వెంటనే కంటి చెకప్ కి తీసుకురావాలి. అండ్ ఫ్యామిలీలో ఏదైనా ఐ ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కసారి అది పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు కూడా వెంటనే ఐ చెకప్ కి తీసుకురావాలి. అర్లీగా మనము డయాగ్నోస్ చేసి డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తే అంబ్లయోపియా రాకుండా ప్రివెంట్ చేయాలి.